హాయ్, వెల్కమ్ టు ఏజే తెలుగు సాగా. ఎన్టీఆర్ కోసం రొయ్యలు పీతలు వండిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా? ఆ వివరాలు ఇప్పుడు మనం చెప్పుకుందాం. సినీ ప్రపంచంలో నందమూరి తారక రామారావు సృష్టించిన ప్రభంజనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన చేసిన సినిమాలన్నీ కూడా ఇప్పటికీ రికార్డులు బద్దలు కొడుతూనే ఉన్నాయి. ఎన్టీఆర్ పోషించిన అనేక పౌరాణిక పాత్రల కోసం ప్రజలు ఎగబడి చూసేవారు. ఆయన్ని కృష్ణుడిగా, రాముడిగా కొలుచుకునేవారు. కేవలం తెలుగు ప్రేక్షకులే కాదు, తమిళ, కన్నడ, హిందీ ప్రజలు సైతం ఎన్టీఆర్కి కనెక్ట్ అయ్యారంటే అది మామూలు విషయం కాదు. ఆయన చనిపోయి చాలా ఏళ్ళు గడుస్తున్నప్పటికీ కూడా అన్నగారంటే తెలుగు మనసుల్లో చెరగని స్థానం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఇక ఎన్టీఆర్ సినిమా వస్తుందంటే చాలు, అప్పట్లో అంతా పండగ వాతావరణం ఉండేది. ఇది నాణానికి ఒకవైపు మాత్రమే, నాణానికి మరొక పార్శ్వం కూడా ఉంది. అన్నగారి సినిమా షూటింగ్ పూర్తయ్యే సమయానికి సినిమా యూనిట్ అంతా కూడా పండగ చేసుకునేవారట. సినిమా చివరి షూటింగ్ రోజు ఎన్టీఆర్తో పాటు హీరోయిన్స్, ఇతర నటీనటులు అంతా కూడా ప్రత్యేకంగా వచ్చేవారట అన్నగారి దగ్గరికి. అప్పట్లో నిర్మాణ సంస్థలన్నీ కూడా సినిమాకు సంబంధించిన, అలాగే స్టార్స్కు సంబంధించిన పనులు చేసుకుంటూ ఉండేవారు. ఇక హీరో హీరోయిన్స్కు సంబంధించి అన్ని పనులు కూడా నిర్మాణ సంస్థలే చూసుకునేవి. సినిమా పూర్తయిందంటే చాలు, ఆ సినిమా యూనిట్ అందరినీ కూడా పిలిచి భోజనాలు పెట్టడం, విందులు జరిపించడం లాంటివి అప్పట్లో బాగా జరిగేవి. వాహిని, జెమినీ స్టూడియోల నిర్మాతలు అలాంటి ఆనవాయితీని కొనసాగించారు. తమిళ సినిమా రంగంలో అయితే ఇప్పటికీ కూడా ఈ సంప్రదాయం కొనసాగుతుంది. ఏ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నా కూడా ఆ షూటింగ్ చివరి రోజు యూనిట్ అందరికీ కూడా విందు భోజనాలు ఏర్పాటు చేస్తారు. ఇక అప్పట్లో ఎన్టీఆర్, సావిత్రి కలిసి ఎక్కువ సినిమాల్లో నటించేవారు. సావిత్రి భోజన ప్రియురాలు, అలాగే ఎన్టీఆర్ కూడా మంచి భోజన ప్రియుడన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక సావిత్రి అయితే మాంసాహారం బాగా ఇష్టంగా తినేవారు. అందుకే తనతో పాటు ఎన్టీఆర్కి కూడా మాంసాహారం అంటే ఇష్టం కాబట్టి చివరి షూటింగ్ రోజు ఏర్పాటు చేసే విందులో సావిత్రి ప్రత్యేకంగా ఎన్టీఆర్ కోసం వంటకాలు తయారు చేయించి తీసుకువచ్చేవారట. నటులందరికీ సరిపడా పీతలు, చేపలు, రొయ్యల పులుసుతో పాటు నాటుకోడి వంటి 4-5 రకాల నాన్ వెజ్ వంటలను సిద్ధం చేసేవారు సావిత్రి. ఎన్టీ రామారావుతో పాటుగా ఆ సినిమా యూనిట్ అంతా కూడా సావిత్రి తీసుకువచ్చే స్పెషల్ వంటకాల కోసం ఎదురుచూసేవారట. అంతేకాదు, లొట్టలేసుకొని మరీ తినేవారట. ఆ తర్వాత ఆ సంప్రదాయాన్ని నటి శారద సైతం కొన్నాళ్లపాటు పాటించారు. ఆ తర్వాత అదే సంప్రదాయాన్ని వాణిశ్రీ సైతం కొనసాగించారు. ఇక ఈ మధ్యకాలంలో చెప్పుకోవాలంటే నటి నిర్మలమ్మ తాను చనిపోయేంత వరకు కూడా ఇదే పద్ధతిని పాటించారు.